नमस्कार मित्रुलारा अंदरू एला उन्नारू मीरंता बागुंडालने कोरुकुंटुन्नानु सो एप्पटिलागे इरोजु ओ सरिकोत्त हारर स्टोरी तो मे मुंदुकु वच्चेसानु अयिते मुंदुगा ई वीडियोलोकि वेल्लबोये मुंदु मी अंदरिकी ओ चिन्न विनपं इंतवरकु मीरु ई वीडियोनि लैक् चेयकपोते दयचेसि ना कोसम इप्पुडे ओक लैक् चेयंडि एंदुकंटे मीरिच्चे ओके ओक लैक् अनेदि एंतो अमूल्यमैनदि सो దయచేసి వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అదే విధంగా కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్టోరీలోకైతే వెళ్ళిపోదాం ఒకప్పటి కాలం రాజులు ప్రజల కోసం మాన్యంగా ఇచ్చినటువంటి ప్రదేశం అది అదే ప్రదేశంలో ప్రజలంతా నివసిస్తూ ఉండేవారు రాజులు మాన్యంగా ఇచ్చిన ఆ గ్రామాన్ని రాజుల ఊరుగా అదే పేరుతో పిలవబడేది తరాలు మారినా సరే ఆ గ్రామం మాత్రం రాజుల ఊరు అనే పేరుతోనే పిలుస్తూ ఉన్నారు అది 2023 ఫిబ్రవరి 2వ తారీఖు పోసర్లపూడి అనే ఊర్లో నివసిస్తున్నటువంటి రాధాకృష్ణ గారి ఇంటి ముందు ఓ టాక్సీ వచ్చి ఆగింది రాధాకృష్ణ గారి అంటే ఆ ప్రాంతంలో వారందరికీ సుపరిచితులే దానికి కారణం ఏంటంటే అన్ని తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి ఈ కంప్యూటర్ కాలంలో కూడా నమ్మసక్యం కాని ఎన్నో వింత దృశ్యాలను తన మంత్ర శక్తితో మన కళ్ళ ఎదురుగానే ఆ దుష్ట శక్తులను తరమటం జరుగుతుంది అంతటి మంత్ర శక్తి గల వారు రాధాకృష్ణ గారు ఆ రోజు నేను వారి ఇంటి వద్ద ఉండగానే ఇంటి ముందు ఆగి ఉన్న టాక్సీలోంచి ఒక 23 ఏళ్ల యువకుణ్ణి ఇద్దరు వ్యక్తులు క్రిందకి దింపారు ఆ యువకుడు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాడు పైగా ఎంతో పర్సనాలిటీ కలిగిన యువకుడు ఆ యువకుని చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆ యువకుడు చూడడానికి చాలా అందంగా అదే విధంగా చాలా పర్సనాలిటీగా కూడా కనిపిస్తూ ఉన్నాడు అందువల్లే నేను అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాను మేమంతా అతని వంక చూస్తున్నాం ఏంటి ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారా రాధాకృష్ణ చిన్నగా నవ్వుతూ మీరు కుశలమేనా మీ పేరు చెప్పగలరా అని అన్నారు నా పేరుతో మీకేం పని అంటూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు కానీ రాధాకృష్ణ అప్పటికే ముగ్గురు సిద్ధం చేసి ఆ ముగ్గులో కూర్చోమన్నారు కానీ ఆ యువకుడు నేను కూర్చోను నన్ను విడిచిపెట్టు అని మొరాయిస్తున్నాడు ఎంతమంది వచ్చినా సరే అతన్ని ముగ్గులో కూర్చోబెడదామన్నా సరే వాళ్ళ శక్తి చాలటం లేదు రాధాకృష్ణ గారు ఒక క్షణం ఆలోచించి ఆ రోజే కోవెలను శుభ్రం చేసిన నీళ్ళను ఒక బిందెతో తెప్పించి ఆ నీళ్ళతో యువకుడికి స్నానం చేయించారు ఆ నీళ్ళు తలపై పడగానే ఆ యువకుడు గజగజ వణుకుతూ రెండు చేతులు జోడించి నమస్కారం రాధాకృష్ణ గారు జరిగింది ఏదో జరిగింది ఇక నన్ను వదిలిపెట్టండి నేను వెళ్తాను అని మాట్లాడింది అందుకు రాధాకృష్ణ గారు ఎక్కడికి వెళ్తావు ఇలారా అని చెయ్యి పట్టిలాగి ఆ యువకుని ముగ్గులో కూర్చోబెట్టారు మేము ఆశ్చర్యపోయాం అంతవరకు అందర్ని దూరంగా నెట్టిపరిచినటువంటి అంత బలం కూడా నీరు కారిపోయింది అంటే కోవెలు శుద్ధి చేసిన గంగాజలంలో నిజంగా అంతటి శక్తి ఉందా అని అనుకున్నా ఆ యువకుడు ముగ్గులో కూర్చుకొని గడగడలాడిపోతున్నాడు రాధాకృష్ణ గారిని చూస్తూ భయపడుతున్నాడు మీ గురించి మా వాళ్ళంతా చెప్పుకుంటుంటే విన్నాను కానీ చివరికి మీ చేతుల్లోనే వచ్చి చిక్కుకున్నాను అని ఆ యువకుని ఆవహించిన దయ్యం మాట్లాడుతుంది రాధాకృష్ణ ఆ యువకుడి వంక చూస్తూ నిన్ను విడిచిపెడతాను కానీ నువ్వెవరో నాకు తెలియాలి అని ఆత్మను ప్రశ్నించాడు ఆ ఆత్మ గట్టిగా అరిచి నేనెవరినో నా విషయాలు నీకెందుకు చెప్పాలి అని పలికింది సరే చెప్పొద్దు నువ్వు చెప్పకు నేనే నీ చేత చెప్పిస్తాను అని తన చెయ్యితో ఆ యువకుని గోబ పగిలేలా ఒక్కటి కొట్టారు దెబ్బ చెంపపై పడగానే ఆ యువకుని ఆవహించి ఉన్నటువంటి ఆ ఆత్మ రెండు చేతులు జోడించి వణుకుతున్న స్వరంతో నన్ను కొట్టొద్దు నేనెవరినో మీకు చెప్తాను అంటూ వణుకుతున్న స్వరంతో నా పేరు సాంబయ్య మాది రాజుల గ్రామం సుమారుగా 100 సంవత్సరాల క్రితమే నేను ఒక ధనిక వ్యక్తి వద్ద పాలేరుగా ఉండి అతని పొలంలో పనులన్నీ చేస్తూ ఉండేవాడిని నేను అలా జీవిస్తూ ఉండగా ఆ ధనిక వ్యక్తి కోడలు
ना गंट पड़िंदे आमे अंदानिकि नेनु बानिसगा मारिपोयानु कानी एदैना तप्पु जरिगिते मात्रं ना नस्सलु प्राणालतो विडिचिपेट्टारनि तेलिसि ना आशनु चंपुकुन्नानु कानी कोन्नि रोजुलकि आमे कंट नेनु पड्डानु इक प्रती रोजू क्रमं तप्पकुंडा उदय सायंत्रं पनि कोट्टुकोनि वच्चि मरी नन्नु पलकरिंचेदि అలా మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది కొన్నాళ్ళకి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయాం ఇక అప్పటి నుండి మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా మొదలైంది ప్రతిరోజు ఓ ప్రదేశంలో కలుసుకునేవాళ్ళం ఒక రోజు మేమిద్దరం ఆ ప్రదేశంలో ఉండటం ఆమె బావగారి కంటపడింది తాను వచ్చి మా ఇద్దరిని హెచ్చరించారు ఇంకోసారి నా కంటపడితే చంపుతాను అని బెదిరించారు మేమిద్దరం కొన్నాళ్ళు పాటు విడిపోయాం కానే మనసు మాత్రం ఆగదు కదా ఇక ఇద్దరం మళ్ళీ కలుసుకుంటున్నా మా పాపం పడింది ఆ రోజు సాయంత్రం వేళలో మీ ఇద్దరం ఏకాంతంగా కలుసుకునే సమయంలో ఆమె భర్త కంటపడ్డా వెంటనే నన్ను పట్టి బంధించాడు పొలంలో పక్కనే ఉన్న వేప చెట్టు కట్టి అతి దారుణంగా హింసించారు నేను స్పృహ కోల్పోయాను ఇక అప్పటికే బాగా రాత్రి కావటంతో నన్ను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు స్పృహ కోల్పోయి ఉన్న నాకు కాస్త మెలకు వచ్చి చూశాను నన్ను ఆ చెట్టుకి తాళ్ళతో గట్టిగా కట్టి ఉండటంతో విడిపించుకోవడం నాకు సాధ్యం కాలేదు ఇక అప్పటికే నా శరీరం వారి కొట్టిన గాయాలతో రక్తసిక్తమై ఉంది బాధను భరించలేకపోతున్నాను నా కళ్ళు మూతలు పడుతున్నాయి సమయం గడిచింది పూర్తిగా నా గొంతు తడగింది కళ్ళు తిరుగుతున్నాయి దాహంతో దిక్కు తోచక దాహమంటూ అరుస్తున్నాను అలా సమయం గడిచింది అలా నరక యాతన అనుభవిస్తూ చివరికి అతి కష్టంగా నా ప్రాణాలను విడిచాను నేను చనిపోయినా సరే నా శవాన్ని ఎవరూ ముట్టుకోవటలేదు నా చావు నా ఆత్మను తృప్తి పరచలేకపోయింది ఆ కారణం చేత నేను ఓ భయంకరమైన దయ్యంలా మారిపోయాను నా పిశాచు గుణం చేత అంతా మరిచిన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వారిని వీరిని అనేకమైన ఇబ్బందులకు గురిచేస్తూ రాత్రి సమయంలో అటువైపుగా పోయే వారిని భయానికి గురిచేసేవాడిని ఆ బాధ భరించలేక చివరికి నన్ను ఒక మాంత్రికుని చేత అదే చెట్టు తొరలో బంధింపు చేశారు ఆ రోజు నుండి నేను ఆ తొరలోనే ఉంటూ వస్తున్నాను కాలంలో ఎన్నో మార్పులు కాలచక్రం తిరుగుతూ వస్తుంది పుట్టిన వాళ్ళు పుడుతూనే ఉన్నారు చనిపోయిన వారు చనిపోతున్నారు నేనైతే ఆ రాజుల గ్రామంలో ఆ చెట్టు తొరలోనే బందీగా ఉన్నారు ఇప్పుడు నేను ఆవహించిన వ్యక్తి కూడా అదే గ్రామానికి చెందినవాడు కొన్ని రోజుల క్రితమే ఈ వ్యక్తి మధ్యాహ్నం వేళ ఆ చెట్టు వైపు వచ్చాడు అదే చెట్టు కింద కూర్చున్నాడు ఈ వ్యక్తి నన్ను బంధించిన తొర్ర పక్కనే ఆనుకొని కూర్చున్నాడు నేను ఆ తొర్రలోనే చూస్తున్నాను ఎలాగైనా ఈ వ్యక్తి వల్ల బంధ విముక్తుని కావాలి అని ఆలోచిస్తూ కాస్త చిన్నగా రోదించడం మొదలుపెట్టాను నా ఏడుపు ఒక్కసారిగా వినిపించడంతో ఈ వ్యక్తి కంగారు పడి వెనక్కి తిరిగి చూశాడు ఆ చెట్టు యొక్క ఆ చిన్న తొర్రలోంచి ఏడుపు వినిపించడంతో ఇక ఈ వ్యక్తి ఆ తొర్రలో పాతిపెట్టి ఉన్నటువంటి చిన్న చిన్న శిలలను ఒక్కొక్కటిగా తీస్తూ వచ్చాడు నన్ను బంధింపబడి ఉన్న ఆ శిలలను పూర్తిగా పీక వేయటంతో నేను ఆ చెట్టు యొక్క తొర్రలోంచి బయటపడ్డాను నేను ఆ తొర్రలోంచి బయటపడగానే నాకు స్వేచ్ఛ లభించింది కానీ ఈ వ్యక్తి ఇంకా అక్కడే కూర్చున్నాడు ఈ తొర్రలో ఏముంది అని మరింత దీర్ఘంగా ఆలోచిస్తూ పరిపరు విధాలుగా ఆలోచిస్తూ మరింత ఒత్తిడికి గురయ్యాడు అనుకోకుండా కళ్ళు తిరిగి అదే చెట్టుకు ఆనుకొని నిద్రలోకి జారుకున్నాడు అదే అదునుగా భావించి నేను వెంటనే ఇతన్ని ఆవహించాను అని చెప్పింది ఆ ఆత్మ యొక్క మాటలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి తరువాత ఆ ఆత్మ అతన్ని తీసుకుపోతాను అని చెప్పింది అందుకు రాధాకృష్ణ గారు అది నీకు సాధ్యం కాదులే అని చెప్పి ఆత్మను తొలగించి మా కళ్ళెదురుగానే ఆ ఆత్మను భూమిలో పాతిపెట్టారు ఇది నా కళ్ళెదురుగానే జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన అని మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి రవి గారు మనతో ఈ ఇన్సిడెంట్ను షేర్ చేసుకున్నారు సో అదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు స్టోరీగా మలిచి చెప్పాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి
ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ద బెల్ ఐకాన్।